కరెంటు వైర్లు వేలాడుతుండటంతో సరిచేసి ఒడ్డుపై తామే వేశామని, ఇది తమ రైతులందరికీ సమిష్టి నిర్ణయమని, దీంట్లో రాజకీయాలు చేయడం సరికాదని ఫేస్బుక్ ద్వారా దుష్ప్రచారం చేయడంపై భీమ్గల్ మండల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు రైతుల బృందం సభ్యులు తెలిపారు. నందిగల్లిలో రెండు రోజుల కింద పొలాల దగ్గర వైర్లు లూజున్నాయని చెప్పేసి మా సంఘం ట్రాన్స్ఫారం సభ్యులం 20 మంది పోయి వైర్లు సెట్ చేయడం జరిగింది. వైర్లు సెట్ చేసి అక్కడ ఉన్న పోలు అతని పొలాలనే సెంటర్లో ఉన్న పొలాల తీసేసి ఒడ్డు మీద వేయడం జరిగింది. దానికి బీజేపీ టీఆర్ఎస్ అని చెప్పి రాజకీయం చేసిన కరెక్ట్ కాదు, ఇది రైతులకు సంబంధించింది. మేము రైతులము, మంచి అయినా కరెక్ట్ వాస్తవంగా ఒడ్డు మీద వేసినాం. దీన్ని ఏదో ఫేస్బుక్లో పెట్టి ఇది లేదు, మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారాలు చేసి మానాల ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా వచ్చి సంఘం పెద్ద మనుషులు ఉన్నారా ఉండి అడిగి తోలుకపోయి చేయమని చెప్పాలా. దీనికి ఏదో కక్ష కట్టుకొని ఫేక్ ఫేస్బుక్ ఓపెన్ చేసి అనవసరంగా రానిది ఒకటే మూడో వార్డునే అనవసరంగా వాడుతున్నారు. దీనివల్ల 12 వార్డులు ఉన్నాయి. అక్కడ వచ్చి నిలబడి చూసి 12 వార్డుల లేని అభివృద్ధి 3వ వార్డులో ఉంది. అది లేదు, చిన్నదానికి పెద్దదానికి ఒక చిన్న సమస్య మీద ఫేక్ ఫేస్బుక్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నర్సాయికి హెచ్చరిస్తున్నాం, అది పద్ధతి కాదు. 20 మంది రైతులం ఉన్నాం, మేము రైతుగా మాట్లాడుతున్నా, రాజకీయం కాదు. అందరికీ పనిచేసేందుకు ఉన్నాం, అందరికీ పనిచేస్తేనే ఎలక్షన్లలో బుద్ధి చెప్తే ఆ బుద్ధిని మనసులో పెట్టుకొని మంచిగా ఉండాలని చెప్పేసి మేము ఈరోజు టౌన్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇట్లాంటి పిచ్చి సవాలు చేస్తే తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది.